రైతుని విలన్లుగా చూపుతారా అంటూ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నది పంజాబ్ వీటి వ్యవహారాల్లో జరుగుతోంది. పంట వ్యర్థాల కాల్చివేత అంశంలో ప్రతిసారి రైతులు ఎందుకు విలన్లుగా చూపుతున్నారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. వాళ్ళ వాదనలు వినకుండా ఎలా నిర్ణయానికి వస్తారని నిలదీసింది. పంటలను మద్దతు ధరకు ఎందుకు కొనడం లేదని మంగళవారం జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాంశు దులియాలతో కూడిన ధర్మాసనం నిలదీసింది. దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతంలో ఏటా శీతాకాలంలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పంజాబ్లో పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి ఆ రాష్ట్రం ఇచ్చిన నివేదికపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎందుకు ప్రతిసారి రైతులను విలన్లుగా చూపుతున్నారు, ఈ కోర్టులో మేము వాళ్ళని విచారించడం లేదు, పంట వ్యర్థాలను కాల్చివేయడానికి రైతులకు పలు కారణాలు ఉండొచ్చు, యంత్రాలతో పంట వ్యర్థాలు నిర్మూలించే ప్రక్రియను మీరే ఎందుకు 100% ఉచితంగా చేపట్టడం లేదు, ఈ విషయంలో హర్యానా ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకోండి, పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు రైతులకు ఆ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. నిజం, మరి ఎలక్షన్లలో వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ, అక్కడ హర్యానాది వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళకి రైవల్ పార్టీ. అక్కడ సమస్య ఏంటి అంటే ఇక్కడ కోర్టులు విధాన నిర్ణయాలు జోక్యం చేసుకోవడం వల్ల వచ్చినటువంటి సమస్య, ఒకళ్ళకి అలా అప్లిఫ్ట్ చేయడం వల్ల వచ్చినటువంటి సమస్య. ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థల ద్వారానే ఎదిగింది, ప్రజల్లో జనంలోకి వెళ్ళగలిగింది. పంజాబ్లో జరిగినటువంటిది రైతు ఉద్యమంని ఆ రోజున నెత్తిని పెట్టుకున్నది న్యాయ వ్యవస్థ. అంతకుముందు ఏదైతే ధర్నాలు చేస్తే తప్పన్నటువంటి న్యాయ వ్యవస్థ, రైల్ రోకోలు లేకపోతే హైవేల దిగ్బంధం లాంటివి ప్రజలకి అత్యంత ప్రమాదకరం, వాళ్ళ జీవితాన్ని దెబ్బతీస్తుంది అని చెప్పినటువంటి న్యాయ వ్యవస్థ, నెలల తరబడి రోడ్లని అడ్డంగా కూర్చుంటే ఏమీ తన చేతులకు మట్టంటుకోకూడదని చూసుకుంది. చట్టం తన పనితాన్ని చేస్తే చాలు, న్యాయం తన పనితాన్ని చేస్తే చాలు, ప్రజలకు నిజమైన న్యాయం జరుగుతుంది. న్యాయ వ్యవస్థ ఆలోచించాల్సిన సందర్భం ఇది.